హనుమంతరెడ్డి గారు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఒక్క నిమిషం హనుమంతరెడ్డి గారు, ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరి బండి సంజయ్ రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. 14 రోజుల రిమాండ్ విధించిన హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత. రైట్, ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్కి రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించిన హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత. రైట్, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్కి మరి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రిమాండ్ విధించింది కోర్టు. ఈ అంశాలకు సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి ఉన్నారు, తిరుపతి అందిస్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. నిన్న హిందీ పేపర్ లీక్ అయిన వ్యవహారంలో బండి సంజయ్ పై అనితాపై కొంతమందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇవాళ ఉదయం నిన్న నైట్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి ఉమ్మల రామారం పోలీసులు తరలించారు. అక్కడ నుంచి వరంగల్ కోర్టుకు తరలిస్తారని భావించారు. కానీ కొంత హైదరాబాద్ తర్వాత పోలీసులు డే అంతా కూడా బండి సంజయ్ ని వేరే రూట్ లో మారుస్తూ కూడా వరంగల్ కోర్టు ప్రాంతంలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇవాళ సెలవు కావడంతో కూడా మెజిస్ట్రేట్ ఇంట్లో ఇప్పటిదాకా వాదోపవాదాలు జరిగాయి. ఇటు బండి సంజయ్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు, అటువైపు నుంచి కూడా వాదనలు వినిపించారు. బెయిల్ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఖమ్మం జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. బండి సంజయ్కి 14 రోజుల రిమాండ్ విధించడంతో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఖమ్మం జైలుకు తరలిస్తారా, ఇంకా వేరే జైలుకు తరలిస్తారా, ఇప్పటికైతే ఒక క్లారిటీ రాలేదు. కానీ ఖమ్మం జైలుకు తరలిస్తారనేది ఉపాగాల్లో ఉంటుంది. బండి సంజయ్కి మొదటగా అసలు బెయిల్ వస్తుందని బీజేపీ శ్రేణులు ఆశించారు. బెయిల్ వస్తుందా లేదా రిమాండ్ చేస్తారని ఉత్కంఠ కొనసాగింది. ఇప్పుడు బండి సంజయ్కి తప్పకుండా 14 రోజుల రిమాండ్ విధించి వెలువడంతో అయితే బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఓ ఎంపీగా ఉన్నారు, ఎంపీగా ఉండి ఇలా పేపర్ లీకేజీ విషయంలో ప్రోత్సహించారు. ఆయనే కనుసంధంలోనే పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పోలీసులకు చెప్పినటువంటి వివరాలు చూస్తే గనక ఎవరైతే గ్రూపులలో షేర్ చేశారో బూరం ప్రశాంత్కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ లో కావచ్చు, వాట్సాప్ కాల్ లో, చాటింగ్ లో ముందు రోజు జరిగింది. పేపర్ లీకే విషయం సంబంధించి వీరు ముందస్తుగానే ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి. పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది కనుకనే బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్నాం, బండి సంజయ్ పై ఆ కేసులు నమోదు చేశాం, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. మేజిస్ట్రేట్ కొద్దిసేపటి క్రితమే 14 రోజుల రిమాండ్ విధించింది. బ్రహ్మనాయుడు రైట్, థ్యాంక్ యూ తిరుపతి. Right. Welcome back.